టాలీవుడ్లో ఒక వివాదం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అదే నటుడు సీనియర్ యాక్టర్ విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఆయన కన్నడ దివంగత యాక్టర్ విష్ణువర్ధన్ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతూ ఉన్నాయి ఒక దశలో ఎలా అంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన మీద కక్ష కట్టిందా అనే స్థాయికి వెళ్ళింది సో మెయిన్గా అసలు ఏంటి వివాదం కారణం ఏంటి ఏమన్నారు విజయ గంగరాజు విజయ రంగరాజు అనే విషయానికి వచ్చినట్లయితే విజయ రంగరాజు ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది అక్కడ విష్ణువర్ధన్ ప్రస్తావన తీసుకొచ్చారు కన్న ఎవరైతే కన్నడ దివంగత యాక్టర్ చాలా పెద్ద యాక్టర్ ఆయన చనిపోయి రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయారు ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయి ఎలా అంటే ఆయన ఒక అమ్మాయిలు పిచ్చున్నటువంటి అమ్మాయిల వ్యసనపరుడని తాగుబోతని తిరుగుబోతని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు ఆయన విజయ్ రంగరాజ్ అనే వ్యక్తి వ్యాఖ్యాతకి చెప్పడం జరిగింది అంటే అవి వైరల్గా మారిపోయాయి ఇప్పుడు ఆయన చేసిన ఆ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు వైరల్గా మారిపోయి ఆయన ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది ఇదే ఇంటర్వ్యూలో ఒక ఫైట్ సీన్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ ఫైట్ సీన్ సందర్భం గుర్తు చేసుకొని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది విష్ణువర్ధన్ బాబు గురించి సో అతను మెయిన్గా విజయనగరా చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే ఈ ఫైట్ సీన్ సంబంధించి ఇద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ రూపొందించారు కానీ తనను చూసిన వెంటనే ఆ ఫైట్ సీన్ అతనితో చేయను మార్చండి అని చెప్పడం జరిగిందట విష్ణువర్ధన్ సో వెంటనే వేరే అతన్ని పెట్ట పెట్టడం జరిగింది అయితే ఆ సీన్ అయితే ఏదైతే అయిపోయిందో ఆ షూట్ అయిపోయిన తర్వాత ఆ వేరే క్యాండిడేట్తో షూట్ షూటింగ్ని పూర్తి చేశారు ఆ ఫైట్ని పూర్తి చేశారు దానికి హాస్మన్ బాబు ఫైట్ డైరెక్టర్ ఫైట్ మాస్టర్గా ఉన్నారట ఆ సినిమాకి సో ఎవరైతే విజయ రంగరాజు బదులుగా రిప్లేస్ చేశారో అతనికి ఆ షూటింగ్లో విజయ విష్ణువర్ధన్ వల్ల పెద్ద గాయం అయిపోయి ఆల్మోస్ట్ ఆసుపత్రిలో ఒక పది రోజులు పాటు చికిత్స పొందనిపోవడం జరిగిందని అది చాలా తనను బాగా బాగా బాధించిందని ఒక దశలో ఆ కోపాన్ని ఆపుకోలేక విష్ణువర్ధన్ షర్ట్ పట్టుకొని లాగేసాను గుంజేశానని తిట్టేసానని అంత అతనితో పాటుగా హార్స్మన్ బాబు ఎవరైతే ఉన్నారో ఫైటర్ అతను కూడా తీవ్ర దుర్భాషలాడానని విజయ్ రంగరాజ్ ఏదైతే ఇంటర్వ్యూలో పాల్గొన్నారో ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అది అందరూ కూడా చూశారు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ చాలా సీనియర్ యాక్టర్ మనకి చాలా సినిమాలు యాక్ట్ చేశారు తెలుగు మాత్రమే కాదు కన్నడం మలయాళం తమిళ్లో కూడా చాలా సినిమాల్లో ఆయన యాక్ట్ చేయడం జరిగింది సో అటువంటి యాక్టర్ అంటే అందరికీ కూడా నోటెడ్ ఫేస్ అని చెప్పుకోవచ్చు విజయ రంగరాజు సో అటువంటి ఆయన చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా లింక్ ద్వారా వెళ్ళడవటం వల్ల కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది విజయ రంగరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పాటు అతన్ని ఇండస్ట్రీకు రానివ్వండి కనిపిస్తే కొట్టేస్తామన్న రేంజ్లో వీరంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది సుదీప్ మాట్లాడారు కన్నడ సూపర్ యాక్టర్ సుదీప్ మాట్లాడారు ఉపేంద్ర కన్నడ గ్రేట్ యాక్టర్ ఉపేంద్ర మాట్లాడడం జరిగింది ఈ విషయంపై విజయ రంగరాజు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యున్నత చేయడంతో పాటు అతన్ని తీవ్రంగా అతని ఇండస్ట్రీలకు రానివ్వమని చాలా స్పష్టంగా నేరుగా కూడా హెచ్చరించడం జరిగింది అంతేకాదు విష్ణువర్ధన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు వాళ్ళతో పాటుగా ఫ్యాన్స్తో పాటుగా యాక్టర్లు అందరూ కూడా విజయ రంగరాజు అనే వ్యక్తికి ఫోన్లు చేసి చంపేస్తామని కొడతామని తీవ్రంగా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో రంగరావు సారీ చెప్పడం కూడా జరిగింది ఆ సారీ కూడా ఎలా అంటే ముఖానికి మాస్క్ పెట్టుకొని ఏడుస్తూ ఎంతో దారుణంగా వేరే దారి లేక గచ్చింతలేని పరిస్థితుల్లో చెప్పినట్టుగా కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది మోఖాల మీద నిలబడి తలని నేల కానించి మరీ సారీ చెప్పడం జరిగింది తాను ఏదో ఇంటెన్షనల్గా అనలేదు ఏదో ఒక చిన్న ఎవరైతే ఆ ఫైట్ సీన్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందో ఆ క అది దారి భరించలేక అది మనసులో పెట్టుకొని అలా ఫ్లేరప్ అనేది తప్పించి వాంటెడ్గా విష్ణువర్ధ బాబుని అదే కన్నడ యాక్టర్ విష్ణువర్ధన్ని బాధించాలని లేదంటే అతని గురించి తప్పుగా మాట్లాడడం అనే తన ఇంటెన్షన్ తనకు లేదని కానీ ఇప్పుడు పరిస్థితులు జరుగుతున్న పరిస్థితులు మాత్రం చాలా తనకి ఇబ్బందిని కలిగిస్తున్నాయి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి యాక్టర్స్ కానీ ఫ్యాన్స్ విష్ణువర్ధన్ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా తనను వెలివేసేలాగా మాట్లాడుతున్నారని చంపేస్తున్న చంపేసేలాగా మాట్లాడుతున్నారని ఈ నేపథ్యంలోనే తన ఇటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పడం జరిగింది విజయ రంగరాజు అయితే ఒకటైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే జారిన చెయ్యి జారిన నోరు తిరిగి రాదు అని చెప్పడానికి మాత్రం ఇదొకటి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఇది జరుగుతున్న పరిణామాలు అయితే ఎందుకంటే ఆయన ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విధంగా చెప్పుకుంటూ పోవటం అనూ అనుకోకుండా అంటే అందులో వాస్తవం ఎంత ఉందో అని పక్కన పెడితే బట్ చెప్పడం అయితే జరిగింది అది వైరల్ అవటం అయితే జరిగింది ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తున్నాయి విజయ రంగరాజు పైన అతని వైఖరి కానీ అతని మాట తీరు కానీ అతను మాట్లాడిన విధానం కానీ ఏకవచనంతో సంబోధించడంతో పాటు బూతులు కూడా తిట్టాడు ఆ వీడియోలో సో వీటిని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సహించుకోలేకపోతుంది ఖచ్చితంగా విజయ రంగరాజు కనిపిస్తే బుద్ధి చెప్తాం ఇండస్ట్రీలోకి రానివ్వమని చాలా స్పష్టంగా తేల్చి చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అతను మరీ అత్యంత ధీనంగా తనను వదిలేయండి తాను ఇలా చేస్తే బతకలేను చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చాలా దీనంగా అడగటం జరిగింది మరి దీనిపై ఇక కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే సారీ మరి మోఖాల మీద పడి నే ముఖాన్ని నేల కానిచ్చి మరీ కోరుకున్నారు కాబట్టి మరి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికైనా అతన్ని క్షమించి వదిలేస్తే మంచిదైన ఓపెన అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సరే పెద్ద చాలా సీనియర్ యాక్టర్ చాలా సినిమాల్లో వందలా సినిమాల్లో చేశారు అన్ని ఇండస్ట్రీలకి తెరిచిన వ్యక్తి అతను తెలిసిన వ్యక్తి కాబట్టి సో కొంతమేరకు సద్దుమణిగితే వివాదం సద్దుమణితే చాలు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి అయితే ఇప్పటివరకు అయితే టాలీవుడ్లో ఆయన చాలా సినిమాలు చేసినప్పుడు కూడా టాలీవుడ్ నుంచి ఆయనకి ఎటువంటి మద్దతు అయితే ప్రెజెంట్గా అయితే ఇప్పటివరకు అయితే లభించలేదు బట్ ఆయన బిహాఫ్గా గా ముందుకు వచ్చేసి కొద్దిగా వివాదాన్ని సెటిల్ చేసేలా ఎవరైనా మాట్లాడతారు లేదైతే తెలియదు బట్ ఆయన అయితే మాత్రం యూట్యూబ్ ఛానల్లో ముఖాముఖిగానే ఒక చిన్న వీడియో రూపంలో ఏడ్చుకుంటూ చాలా దగ్గరగా నిజానికి అటువంటి పర్సనాలిటీ ఏడటం అంటే చాలా చూడడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా సీనియర్ యాక్టరు మరీ మోకాల మీద నన్ను వదిలేయండి క్షమించండి అని అంత బతితున్నాడే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి అటువైపు నుంచి కన్నన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ స్థాయిలో రింపులు కానీ లేదంటేనేమో అతనికి వస్తున్న కాల్స్ కానీ ఇవన్నీ కూడా ఉండే ఉన్నాయో అని అన్న ఫీలింగ్ అయితే అర్థమవుతుంది బట్ ఈ విషయంపై టాలీవుడ్లో ప్రముఖులు ఎవరైనా కల్పించుకొని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేయడానికి చేస్తే మాత్రం చాలా మంచిగా ఉండవచ్చు ఎందుకంటే ఆయన మంచి యాక్టర్ మేబీ నేను ఫిట్ ఆఫ్ రేచ్ టంగు స్లిప్ అయ్యే ఆ విధంగా అని ఉన్నాడేమో అది వేరే విషయం బట్ అది సైన్స్ లేక వాళ్ళ మనోభావాలు దెబ్బతిని విష్ణువర్ధన్ అంటే పెద్ద స్టార్ని అనే స్థాయి అనేది అంతా దుర్భాషలు ఏ విధంగా ఏకవశం ఎలా మాట్లాడతామని వాళ్ళు వారి యొక్క ఆవే ఆగ్రహ ఆవేశాలని వెల్లవేర్చడం జరిగింది సో ఓవరాల్గా ఏంటంటే దీనికి ఒక క్లారిటీ ఒక ఎండ్ పడితే మాత్రం సద్దుమణిగా అవకాశం అయితే కనిపిస్తుంది దానికి మరి ఎవరు చొరవ తీసుకుని ముందుకు వస్తారనేది మాత్రం తేలాల్సి ఉంది బట్ ఇది అసలు రంగ విజయ రంగరాజు ఆ విధంగా బాధపడటానికి ఆడవడానికి అంతకు ముందు జరిగిన వివాదం ఏంటి ఈ విషయంపై ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చింది మరి మున్ముందు ఈ వివాదం సద్దు లేదంటే మరింత తీవ్రస్థాయికి వెళ్తుందా అనేది చూడాలి